ఇప్పటికైనా నేను అడుగుతున్నాను, అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల అన్ని. నమస్తే, నేను మీ నాగేంద్ర, రాష్ట్ర కార్యదర్శి, కడప జిల్లా. కోనసీమ అల్లర్లు, కార్చిచ్చు కేవలం వైసీపీ పార్టీ సలహాదారులు, ముసుగులో ఉన్నటువంటి కుట్రదారులు వీళ్ళందరూ రచించి, ఎందుకంటే మేము కాపులుగా దళితులుగా విడిపోయే రోజుల్లో లేము. మేము పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా, సగర్వ జన సైనికులుగా అన్ని కులాలను కలిపి, అంటే మా యొక్క మొదటి సిద్ధాంతమే మా నాయకుడిది, కులాలను కలిపే ఆలోచన విధానం, ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. మీరు అంబేద్కర్ గారి పేరు చెప్పి, మహనీయుడు గారి పేరు చెప్పి, అంబేద్కర్ యొక్క పేరుతో మమ్మల్ని కులాల పరంగా కుంపటి రాజేసి విడదీయాలనుకుంటే మీ మూర్ఖత్వాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. మీకు నిజంగా అంబేద్కర్ గారి మీద, మీకు ఏమాత్రం రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆ మహనీయుని మీద ఉంటే, మీరు ఏ రోజు అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చారండి? మీరైనటువంటి గెలిచిన 6 నెలల లోపల 125 అడుగుల విగ్రహం అంట ఎక్కడుంది? మరి ఎందుకు ఇలా కులాల కుంపటి రాజేస్తున్నారు? ఇప్పుడు దళితులు, కాపులు, చెట్టి బలిజలు, అంటే అన్ని రకాల బీసీలు అందరూ కలిసి ఒక సగర్వమైన నీతి నిజాయితీ కలిగిన నాయకుడు వెంట నిలబడదాం అంటూనే మీరు ఇటువంటి కుట్రలు స్టార్ట్ చేస్తున్నారే. మీకు నిజంగా ప్రేమ ఉంటే పులివెందులను ఒక జిల్లా చేయండి, కడప జిల్లాలో. మేము కడప జిల్లా వాసులుగా అడుగుతున్నాం, ఆ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అంబేద్కర్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టండి. లేదు, కేవలం మీ ఓట్ల లబ్ధి కోసం ఇక్కడ కులాలను విడగొట్టడానికి పచ్చని, అంటే మా నాయకుడు ఎప్పుడో చెప్పేవాడు, కాసింత మమకారం అంటే దాంట్లో అన్ని పాళ్ళు వెటకారం తప్ప ఏమీ తెలియని స్వచ్ఛమైన మనుషులు కోనసీమ బిడ్డలు అంటే, అక్కడిని మీరు ఒక్క ఛాన్స్ అని ఓటేస్తే మీకు 100% రాయలసీమ ఫ్యాక్షన్ దిగుమతి అవుతుంది అని చెప్పి చెబితే, ఆ రోజు అమాయకమైన ప్రజలు వినలేదు. ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చి చూద్దామన్నారు. ఏం జరిగిందండి? ఇప్పటికైనా నేను అడుగుతున్నాను, అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల అన్ని సామాజిక వర్గాల ప్రజలను జనసేన పార్టీ తరఫున చేతులు జోడించి, ఇది ఇంతటితో ఆగదు, ఈ కుట్ర ఇంతటితో ఆపరు, దీన్ని మళ్ళీ కొత్త కోణంలో వేరే విధంగా ఎలా చేయాలి, సెట్టి బలజలకు ఏ విధంగా చెప్పాలి, లేదంటే ఇంకో కమ్యూనిటీకి ఏ విధంగా చేయాలి అని చెప్పి వాళ్ళు నిరంతరం వాళ్ళ కుట్ర కోణాన్ని రచిస్తూనే ఉంటారు. దయచేసి దీని బుట్టలో పడవద్దండి, అందరూ ధైర్యంగా ఉండే. అట్ ది సేమ్ టైం అధికార పార్టీకి కూడా మేము ఒకటే అడుగుతున్నాము, మీరు ఈ కుట్ర కోణంలో భాగం లేనటువంటి ఏ కులస్తులనైనా, అది కాపులు కావచ్చు, దళితులు కావచ్చు, అమాయకమైన సెట్టి బలిజలు కావచ్చు, వీళ్ళందరిలో ఎవరినైనా సరే మీరు ఈ కేసు